అదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గల్ఫ్ దేశమైన కువైట్లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి జిలకర్ర మురళి అన్నగారిని వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈ గల్ఫ్ దేశమైనటువంటి కువైట్లో ఆవుల్ పకీర్ జలాలుద్దీన్ అబ్దుల్ కలాం గారి 8వ వర్ధంతికి విచ్చేసినటువంటి ఈనాటి ముఖ్య అతిథులు, సుప్రీంకోర్టు లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మా సోదరిమణి ప్రియదర్శిని రాహుల్ గారికి, అదేవిధంగా ఈనాటి మరో ముఖ్య అతిథులు గౌరవనీయులు మన కడప జిల్లా ముద్దుబిడ్డ శ్రీ డాక్టర్ నూరు పరి గారికి, అంతేకాకుండా ఇంతమంది తెలుగువారిని ఇంతమంది భారతీయుల్ని ఒక వేదిక మీదకి తెచ్చే ప్రయత్నంలో ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా నేనున్నాను, నేను విన్నాను, నా సహాయం ఎప్పుడు అందిస్తానని చెప్పి మన తెలుగువారందరికీ కూడా బుధం తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి టీవీఎస్ ట్రావెల్స్ అధినేత డాక్టర్ హైదర్ సాబ్ అలీ గారికి మీరందరూ ఒక్కసారి కరచాల ధ్వనుల ద్వారా, చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ యొక్క సలాం అబ్దుల్ కలాం కార్యక్రమాన్ని మనందరినీ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ గల్ఫ్ దేశంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, కానీ దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం ఒక సేవా కార్యక్రమంతో పాటు సలాం అబ్దుల్ కలాం అనే కార్యక్రమాన్ని చేసినటువంటి మా సోదర సమానులు మాస్ మస్తాన్ టీం గారికి మరొకసారి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇకపోతే అబ్దుల్ కలాం గారి గురించి పెద్దలు ఎంతోమంది ఈ సభలో చెప్పారు. 1931 అక్టోబర్ 15 రామేశ్వరం పట్టణంలో జన్మించినటువంటి ఆయన అంచెలంచెలుగా ఎదిగి భారతదేశ కృషికి, భారతదేశ ఔన్నత్యానికి, విదేశాల్లో భారతీయుల గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా చిపిని శాస్త్రవేత్తగా ఎదిగి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానమంత్రి నేతృత్వంలో 2002 నుంచి 2007 వరకు భారతదేశ రాష్ట్రపతిగా, 11వ రాష్ట్రపతిగా మన భారతదేశానికి ఆయన అందించినటువంటి సేవలు మరువలేనివి, మరిచిపోలేనివి. ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం దిక్కు ఎగజూస్తుందంటే ఇలాంటి మహానుభావులు ఈరోజు భారతదేశానికి పెట్టినటువంటి భిక్ష. ఈరోజు మనమందరం భారతీయులుగా ఎదుగుతున్నామంటే ఇలాంటి అబ్దుల్ కలాం గారు ఎంతోమంది భారతదేశానికి కృషి చేసినటువంటి వారిలో మొట్టమొదటి మన అబ్దుల్ కలాం గురించి చెప్పుకోక తప్పదు. ఆయన చేసినటువంటి ఈ యొక్క సేవలు భారతదేశాన్ని గుర్తు చేస్తూ దేశం కాని దేశంలో ఈరోజు సలాం అబ్దుల్ కలాం అనే పేరుతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేసినటువంటి మా అన్నయ్య మా మాస్ మస్తాన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశాన్ని కల్పించినటువంటి మాస్ మస్తాన్ టీం సభ్యులందరికీ, ముఖ్యంగా మన టీవీఎస్ ట్రావెల్స్ అధినేత హైదర్ సాబ్ గారికి, ఇండియా నుంచి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి తెలుగు వారి సేవకుడు మీ జిలకర్ర మురళి రాయల్, జై హింద్, జై భారత్ మాతాకి. Hey there. Subscribe to my channel and also press this bell icon so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.